అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం దిబ్బవీధి కొబ్బరి తోటలో జనవరి 4 బుధవారం శ్రీ శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మద్దాల కృష్ణారావు ఎల్లపు గోవింద ఎల్లపు సచ్చినారాయణ వెల్లూరు పరమేశ్వరరావు కాండ్రేగుల జైరామ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ 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 అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మద్దాల కృష్ణారావు ఎల్లపు గోవింద ఎల్లపు సచ్చినారాయణ వెల్లూరు పరమేశ్వరరావు కాండ్రేగుల జైరామ్ మాట్లాడుతూ జనవరి 2 వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం జనవరి 3 వైకుంఠ ద్వాదశి శ్రీవారి సర్వదర్శనం ఉంటాయన్నారు. 4వ తేదీ శ్రీవారి సర్వదర్శనం సాయంత్రం 5:30 నుండి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం సుదర్శన సీతారామచార్యులు వారిచే జరిపించబడుతుందన్నారు. ఆయన కళ్యాణ వ్యాఖ్యానం తిరుమల మానసిక దర్శనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమం మొత్తం కోన వెంకట సాయి వంశీ కృష్ణ దాసన్ నేతృత్వంలో జరుగుతుందన్నారు. శ్రీనివాస కళ్యాణం వేదిక రూపశిల్పి విల్లూరి పరమేశ్వరరావు కళ్యాణ వేదిక ప్రాంగణం అలంకరణ దివ్య అలంకార ఈవెంట్స్ ఆళ్ళ సంతోష్ కుమార్ల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మద్దాల క్రాంతి కుమార్ మద్దాల వంశీ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ నమో వెంకటేశ్వర మహ. దెబ్బవీధి కొబ్బరి తోటలో శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు నిర్వహించాలని మా శ్రీనివాస భక్త బృందం సంకల్పించింది. గతంలో 2 పర్యాయాలు శ్రీనివాస భక్త బృందాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజున ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేశారు. మధ్యలో కోవిడ్ రావడం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు గురయ్యారు. గురైన తర్వాత ప్రపంచం తల్లకిందులైనప్పుడు కూడా భారతదేశంలోనూ ఆ భగవంతుని కృపతో ఈ కోవిడ్ అనేది పూర్తిగా సమూలంగా నాశనం అయిపోయింది. ఆ తర్వాత ప్రజలందరూ ఈనాడు సుఖ సంతోషాలతో మళ్ళీ యథావిధిగా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ 3వ దఫ దేశమంతా సుసంపన్నంగా అందంగా ఆనందంగా ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ 3వసారి కార్యక్రమం చేసి సుసంపన్నం చేసుకోవాలని మా బృందం అంతా కూడా ఆహ్నిసలు కష్టపడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే 2వ తేదీన స్వామివారి ఉత్తరముఖ దర్శనం, 3వ తేదీన స్వామివారి తిరువీధి మహోత్సవం, 4వ తేదీన శ్రీనివాసుని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమన్నారాయణ కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని ప్రజలందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కళ్యాణంలోనూ వేదిక ఈ ప్రాంగణానికి అత్యధికంగా మాకు సహకరించిన పరమేశ్వర గారికి మన ఆల సంతోష్ గారికి జయరామ్ గారికి ఈ విధంగా ఈ సందర్భంగా మేము విరాళ దాతలకి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంతకుముందు 2 సార్లు ఈ కార్యక్రమం శ్రీనివాస కళ్యాణం చాలా ఆనందంగా జరిగింది. చాలా ఆనందంగా జరిగింది. చాలా ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండే టైంలో మళ్ళీ ఈ కోవిడ్ రావడంలోనూ కొంత గ్యాప్ జరిగింది. ఆ గ్యాప్ని ఈవేళ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు దగ్గర కూడా ఎంతో ఆనందంగా చేద్దామని కుతూహలంతో మళ్ళీ శ్రీనివాస కళ్యాణం ప్రారంభించాం. దాన్ని మీరు అందరూ కూడా సహకరించి కొబ్బరి తోటలోకి ఆనందంగా వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకించి ఎంతో ఆనందంగా మీరు జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా తిరుపతిలో మనం చూసి ఉండం. ఎందువల్లంటే మనకి అవకాశం లేకపోద్ది. ఇక్కడ తిరుపతి స్వామి దర్శనం సుప్రభాత సేవ ఎలా జరుగుతుందో, తోమాల సేవ ఎలా జరుగుతుందో అట్లాగే ఇక్కడ కార్యక్రమం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈసారి భక్తులు ప్రత్యేకంగా ఏంటి అని అంటే కళ్యాణంలో ఎంతమంది కూర్చుంటే అంతమందికి పార్టిసిపేషన్ చేసేలాగా అవకాశం అందరికీ ఇద్దామనేసి మేము ప్రయత్నం చేస్తున్నాము. భక్తులు ఎక్కువగా రావాలని మా కోరిక. అలాగే ఈ కార్యక్రమాలన్నీ మీడియా సోదరుల ద్వారా కానీ భక్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర కళ్యాణానికి అనకాపల్లి పట్టణ ప్రజలు, వీధి సభ్యులు అందరూ కూడా, మొత్తం అందరూ కూడా సతీ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. మన వీధి కొబ్బరి తోటలో శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం 2, 3, 4 తారీఖుల్లో ఈ కార్యక్రమం మన దెబ్బవీధి కొబ్బరి తోటలో శ్రీ సీతారామ దేవస్థానం సౌజన్యంలో జరిగింది. కనుక 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానికలుగా ఆహ్వానిస్తాను. సందర్భంగా స్వామివారి ఉత్తరదోదర్శనంతో స్టార్ట్ అయ్యి
मर्ना मूडो तारीख तिरुवदोसं तो स्वामवारी वेडुकंप जरिगे नालुगो जरिगिन जरिगे ई श्रीनिवास कल्याणानिकि अंदरू कुटुंब समेतंगा विच्चेसि स्वामवारिनि दर्शिंचि वारी तीर्थ प्रसादालु स्वीकरिंचालनि कोरुकुंटू अलागे माकु इप्पटिवरकु ई कल्याणानिकि अंदरिकी सहकरिंचिन दातलकु मा मित्रुलकु अंदरिकी पत्रिका विलेकर्लंदरिकी मरियु प्रजलु अंदरू सुभिक्षंगा सुखसंतोषालतो उंडालनि तलपेट्टिन वैकुंठ एकादशि रोजु श्रीनिवास कल्याणं जरिपिंचालनि कोरुकुन्न सदर्भंगा अंदरू कूडा सुखसंतोषालतो उंडालनि कोरुकुंटुन्नानु।